అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 5 నియమాలను కరెక్ట్గా ఫాలో అయితే చాలు. ప్రకృతి వైద్యం చెప్పేది పంచతంత్ర నియమాలు అంటారు. ఈ 5 నియమాలని తూచా తప్పకుండా ఫాలో అయితే ఎటువంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తాం. రోజుకి 2 సార్లు భోజనం చేయాలి, అలాగే రోజు నీళ్లు తాగాలి, తగినంత నీళ్లు తాగాలి, రోజు 1 గంట వ్యాయామం చేయాలి, వారానికి 1 రోజు ఉపవాసం చేయాలి, చివరగా ప్రతిరోజు 2 సార్లు ప్రార్థన చేయాలి. ఇవి 5 నియమాలు. ఈ 5 నియమాల్ని తూచా తప్పకుండా ఫాలో అయితే మీ హెల్త్ని ఎవ్వరూ షేర్ చేయలేరు. మీ హెల్త్ని ఎవ్వరూ చెడగొట్టలేరు. ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా మీ దరి చేరదు. అందుకే వీటిని పంచతంత్ర నియమాలు అంటారు. దీంట్లో ముఖ్యంగా అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది వాటర్, నీళ్ళు. తగినంత నీళ్ళు తాగాలి అని చెప్పింది ప్రకృతి వైద్యం. అంటే తగినంత అంటే ఎంత? చాలామందికి చాలా వర్షన్స్ ఇక్కడ కన్ఫ్యూజన్. నీళ్ళు ఎక్కువ తాగాలా వద్దా, తాగితే ఇదవుతుంది, తాగకపోతే ఇదవుతుందని రకరకాల వర్షన్స్ వస్తూ ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఏమో ఎక్కువ తాగమంటారు, ఎన్నంటే కొంతమంది 5 లీటర్లు అంటారు, కొంతమంది 7 లీటర్లు అంటారు, కొంతమంది 10 లీటర్లు, లేదు ఎన్ని తాగొద్దు, కొన్ని తక్కువ అంటారు. రకరకాల, మనం కూడా రకరకాల వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఎవరికి ఎన్ని నీళ్లు తాగాలి అనేది వాళ్ళ బాడీని బట్టే ఉంటుంది. అందరికీ స్ట్రీమ్ లైన్ కాదు. వాళ్ళు లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ బాడీ కండిషన్ బట్టి, హైట్ వెయిట్ మెజర్మెంట్స్ని బట్టి, వాళ్ళకున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ని బట్టి, వాళ్ళు చేసే వర్క్ని బట్టి నీళ్ళ అవసరం అనేది ఉంటుంది. అందరికీ స్ట్రీమ్ లైన్గా ఒకటే చేయడం అనేది తప్పు. అందరూ ఒకే విధంగా ఆలోచించలేరు. అందరూ ఉన్నటువంటి బిఎంఆర్ లెవెల్, బాడీ మెటబాలిక్ రేట్ కూడా ఈక్వల్గా ఉండదు. కాబట్టి ఎవరి బాడీని బట్టి వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తాం. అందుకనే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్లో కూడా లీటర్ లెక్క తీసుకోవద్దు, గంటకోసారి నీళ్ళు తాగండి అని చెప్పి సజెస్ట్ చేస్తాం. దాంట్లో కూడా హాఫ్ లీటర్, హాఫ్ గ్లాసా, పావు గ్లాసా, ఫుల్ గ్లాసా, లేకపోతే ఫుల్ బాటిలా, మీ బాడీ కండిషన్ బట్టి, మీకు ఆ టైంలో పుట్టినటువంటి దాహాన్ని బట్టి మీరు తీసుకోండి, మీ వర్షాన్ని బట్టి. ముఖ్యంగా మీరు సాటిస్ఫై అయినటువంటి విషయాన్ని బట్టి తీసుకోండి. మీరు సాటిస్ఫై కాకపోతే ఏది తీసుకోవద్దు. అది మీ మనసుకి నచ్చితే ఫాలో కండి, ఏదైనా ఫాలో కావచ్చు అని చెప్పాం. ఈ లీటర్ దీంట్లో కూడా చాలా వస్తున్నాయి. కొంతమంది నేను రోజు 1 గ్లాస్ అంటున్నారు. మీరు గ్లాస్ అంటే 1 పెద్ద గ్లాస్ తాగుతున్నాను, అది 350 ml ఉంటుంది. నేను సో రోజు 1 గంటకోసారి తాగమన్నారు మీరు. పొద్దున 6 గంటలకు నేను వేస్తే రాత్రి 10 దాకా ఉంటుంది. సో కనీసం 16 గంటలు టైం ఉంది. 16 గంటల ఇంతకు 5 లీటర్లు వాటర్ అవుతుంది, ఎంత తీసుకోవచ్చా? ఇంకొక పర్సన్ ఏమంటారంటే నేను తీసుకునేటువంటి గ్లాస్ 100 ml ఉంటుంది, నేను ఇలా తీసుకున్న 16 గంటల్లో నేను తీసుకున్న 1.6, ఇది తక్కువ కాదా అని అడుగుతారు. సో వర్షన్ డిఫరెంట్ వర్షన్స్. కొంతమంది ఏమో నేను నీళ్లు తాగుతున్నాను, గత 10-15 ఏళ్ళ నుంచి నేను తాగుతున్నాను, రోజుకి మినిమం 6 నుంచి 8 లీటర్లు నేను తాగుతాను, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాలేదు అని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ తీసుకున్నారు, ఇలా తీసుకుంటే వాళ్ళ బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి, సో కిడ్నీ ప్రాబ్లం అనేది తయారైంది, మినరల్ డెఫిషియన్సీ బాగా ఎక్కువ వచ్చింది కాబట్టి అన్ని తాగకూడదని ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నారు. అందరూ ఒకటేగా ఆలోచించాలని లేదు, అందరి బాడీ ఒకే విధంగా రియాక్ట్ కావాలని లేదు. సో మన బాడీకి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవాలి అంతే తప్ప, ఒకరు చెప్పింది తప్పు, ఒకరు చెప్పింది రాంగ్ అని డిసిషన్ తీసుకోవడానికి. మీ బాడీకి మనకు నచ్చింది అనుకోండి, మనం రోజు 5 లీటర్లు మనం తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఓకే బాగుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు, ఓకే. మనకి ఏదైనా కాంప్లికేషన్ లాంటి కనిపిస్తే తగ్గించుకుందాం,
అంతే, అందరికీ ఈక్వల్గా చెప్పాలని లేదు. కాబట్టి అందుకే మనం సజెస్ట్ చేసేది, ఓకే మీకు 5-6 లీటర్లు తీసుకుంటే నష్టం లేదు అని మీకు అనిపిస్తే తీసుకోండి, నష్టమే లేదు. దాన్ని బలవంతంగా ఒకరి మీద మాత్రం రుద్దొద్దు, ఇది తప్పు, ఇది సైంటిఫిక్ అని ఎక్కడా లేదు. ఓకే, ఒక్కొక్కరి బాడీ తీరు, అసలు మనిషి ఒక ఇంట్లో ఉండేటువంటి 4 మనుషులు ఉంటే 4కు 4 రకాలుగా బాడీ తీరు ఉంటుంది. కాబట్టి దాన్ని చేయలేరు. కాకపోతే ఈ కన్ఫ్యూజన్ అన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక లేటెస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు. ఏంటంటే, మీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ని 10తో భాగించాలి. 10తో భాగించి దాంట్లోంచి -2 చేస్తే ఎంతైతే వస్తుందో దాన్ని మినిమం డోస్ మీకు రిక్వైర్మెంట్ కింద తీసుకోండి అని చెప్పారు. అంటే ఇప్పుడు సపోజ్ మీ వెయిట్ 50 కిలోలు ఉందనుకోండి, 50 కిలోలు వెయిట్, ఓకే, ఆ వెయిట్ని 10తో భాగించామనుకోండి 5 వస్తుంది, దాంట్లో -2 చేస్తే 3 లీటర్లు. 3 లీటర్లు మినిమం మీరు తాగాలి, మినిమం వాటర్. మీకు ఒకవేళ ఎక్కువ దాహం ఎక్కువ వేసింది అనుకోండి, దాహం ఎక్కువ వేస్తే కొంచెం పెంచుకోవచ్చు, కానీ మీ టార్గెట్ మాత్రం మినిమం 3 లీటర్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అదే మీరు 100 కిలోలు అనుకుందాం, 100 కిలోలు బై 10 వేస్తే 10 వస్తుంది, -2 చేస్తే 8 లీటర్లు వాళ్ళు తాగాలి. వీళ్ళది వీళ్ళది రివర్స్ తాగితే కొంచెం బాడీలో తేడా వస్తుంది, ఖచ్చితంగా తేడా వస్తుంది. కాబట్టి ఇది మినిమం, ఈ ప్రిన్సిపల్ మినిమం పెట్టుకొని దాని ప్రకారం తీసుకోవచ్చు. ఆ తీసుకునేటువంటి నీళ్ళను కూడా ఒకటేసారి తాగవద్దు. ఇప్పుడు సపోజ్ మీరు లెక్కేసుకుంటే మీకు ఒక 3 లీటర్లు వచ్చిందనుకోండి, 3 లీటర్ల నీళ్ళని 3 సార్లు మీరు ఫినిష్ చేస్తే లాభం లేదు. వెళ్ళి 1 లీటర్ నీళ్ళు తాగేసి వచ్చారు అంటే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కావలసినటువంటి వాటర్ని త్రూఅవుట్ ద డే స్ప్రెడ్ చేయాలి, ఒకటేసారి కాదు. అర్లీ మార్నింగ్ లేచి మనం ఉషాపానం అని చెప్పి చెప్పాం, అప్పుడు 0.5 లీటర్ to 1 లీటర్ తాగమని చెప్పాం, దట్ ఈజ్ ఎ మెడిసినల్ వాటర్, అది దీంట్లోకి రాదు. కాబట్టి దాన్ని ఎక్సెప్ట్ చేయాలి. కొంతమంది దాన్ని కూడా కలిపేస్తే ఇంకా డే మొత్తం ఏముంటుందండి. ఇప్పుడు సపోజ్ మనం 50 కేజీలు వెయిట్ వాళ్ళకి 3 లీటర్లు నీళ్ళు తాగమని చెప్పి పొద్దున్న లేవగానే 0.5 లీటర్ to 1 లీటర్ తాగేస్తే ఇంకా డే మొత్తం మీద ఉండేది 2 లీటర్లే కదా. అలా కాదు, పొద్దున తాగేటువంటి నీళ్ళని ఎక్సెప్ట్ చేసేసేయండి. మిగతా మీ యాక్టివ్ టైం, యాక్టివ్ డే టైం ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటిది ఈ ప్రిన్సిపల్ కిందకి వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్ కిందకి వస్తుంది. ఆ వాటర్ని కూడా అదే స్ప్రెడ్ చేయాలని చెప్తున్నాం. సపోజ్ మీరు 3 లీటర్ల నీళ్లు మీరు తాగాలి అని అనుకుంటే, మీ ఇంట్లో ఉండేటువంటి గ్లాస్, 200 ml గ్లాస్ ఉందనుకోండి, దాన్ని 15 గ్లాసులు లెక్క కింద తీసుకోండి. అంటే మీరు 15 సార్లు ఫుల్ గ్లాస్ నీళ్లు తాగాలి. అలా తాగితే మీకు 3 లీటర్లు వస్తుంది. దానివల్ల మీకు బెనిఫిట్ చాలా బాగుంటుంది, మీ బాడీలో మెటబాలిజం బాగా పెరుగుతుంది, డైజెషన్ బాగుంటుంది, ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, నర్వ్స్ కండిషన్ బాగుంటుంది, మజిల్స్ బాగుంటాయి, జీర్ణరసాలు ప్రాపర్గా సెక్రెట్ అవుతాయి, స్కిన్ కండిషన్ హెల్దీగా ఉంటుంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది, లివర్ స్టిమ్యులేట్, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్లూయిడిటీ మెయింటైన్ అవుతుంది, లిక్విడిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు 3 లీటర్లే కదా అని చెప్పి ఒక బాటిల్ పెట్టుకొని 3 సార్లు, ఒకసారి వెళ్ళినప్పుడు 1 లీటర్, ఇంకోసారి 1 లీటర్, 3 సార్లు ఫినిష్ చేశారనుకోండి, దానివల్ల లాభం లేదు. మీ బాడీకి ఆ 1 అవర్లో కావాల్సినటువంటి 200-250 ml తీసుకుంటుంది, మిగతా అది వేస్ట్ అయ్యి యూరిన్లో పోసేసినట్టు అయిపోతుంది. అంటే మీరు ఒక పైపు లెక్క పనిచేస్తారు, ఇలా పోసారు కిందకు వదిలేశారు అన్నట్టు అనిపిస్తుంది. మీ బాడీకి వచ్చేది కేవలం 750 ml మాత్రమే వాటర్. ఇదే డేంజర్ జరుగుతుంది చాలామందికి. 5 లీటర్లు 6 లీటర్లు 8 లీటర్లు టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు దాన్ని డే మొత్తం స్ప్రెడ్ చేయట్లేదు, అది ప్రాబ్లం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు 6 లీటర్లు పెట్టుకున్నారనుకోండి, మీ గ్లాసు 200 ఉందంటే కనీసం 30 గ్లాసుల నీళ్ళు తాగాలి, 30 సార్లు తాగాలి. అలా తాగుతున్నారా? తాగట్లేదు. దాన్ని ఏం చేస్తున్నారు? వెళ్ళి 6 లీటర్లని ఆ లీటర్ బాటిల్ పెట్టేసుకొని 6-7 సార్లు ఫినిష్ చేసేస్తున్నారు. దానివల్ల మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద బర్డన్ పెరుగుతుంది, కిడ్నీస్ మీద ఓవర్లోడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి తాగాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి, కానీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి తాగండి. మీరు 5 లీటర్లు తాగుతారా? తాగొచ్చు, కానీ దాన్ని 25 గ్లాసులుగా డివైడ్ చేసి 25 సార్లు తాగాలి. టైం ఎక్కడ ఉంటుందని ఉండదు కదా. అలాగే నీళ్ళని తాగేటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొనే తాగాలి, కాఫీ టీలు తాగినట్టు సిప్ బై సిప్ తాగుతూనే ఉండాలి, నిలబడి గటగట తాగకూడదు. ఎప్పుడు కూర్చొనే తాగాలి నీళ్ళని. అలాగే అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు, అన్నం తిన్న తర్వాత ఇమ్మీడియట్గా అస్సలు నీళ్ళు తాగొద్దు, భోజనాంతే విషం నారి.
అంటే మనం భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగామా అది విషంలాగా పనిచేస్తుంది. మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే హీట్లో ఉంటాయో వాటన్నింటిని కూల్ డౌన్, మీ ప్రాసెస్ అంతా కూల్ డౌన్ చేసి మీ డైజెస్టివ్ సిస్టాన్ని అప్సెట్ చేసేస్తుంది. కాబట్టి ఫుడ్కి ముందు కానీ ఫుడ్కి తర్వాత కనీసం ఒక 1-1.5 అవర్ గ్యాప్ ఉంచి నీళ్ళు తాగాలి అంటారు. మీ బాడీ మీరు చెప్పక్కర్లేదు, మీరు అన్నం తిన్నారనుకోండి వెంటనే మీకు దాహం కాదు, 1-1.5 అవర్ తర్వాత దాహం క్రియేట్ చేస్తుంది బాడీ. అప్పుడు దానికి అవసరం, ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఫైర్ అంతా కూడా బాగా చల్లబడిపోయిన తర్వాత అప్పుడు నీళ్ళు అవసరం నాకు కావాలి అని చెప్తుంది. అప్పుడు 1.5 అవర్కి నీళ్లు తాగడం అనేది కరెక్ట్. మరి భోజనం మధ్యలో ఎప్పుడైనా సరే గొంతు పట్టుకుంటే ఏం చేయాలి అంటే గొంతు పట్టుకోకుండానే చూసుకోవాలి. గొంతు పట్టుకుంటే ఏదో నాలుక తడుపుకునే దానికి ఒక్కటి 2 సిప్పులు తాగాలి అంతే తప్ప, కానీ నీళ్లు మాత్రం గటగటా తాగకూడదు. కొంతమందిని చూస్తూ ఉంటాం ముద్ద పెట్టుకుంటారు నీళ్ళు తాగుతారు, ముద్ద పెట్టుకుంటే నీళ్ళు తాగుతారు, తొందరగా లావు అయిపోతారు వాళ్ళు. డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళకి అసలు తగ్గదు ఎప్పటికీ. కాబట్టి ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి పడుకోండి ఖచ్చితంగా. అప్పుడేమవుతుందంటే ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ లేపుతుంది బాడీ. ఎందుకంటే మనం తినేసి తిన్న తర్వాత ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకున్నప్పటికీ కూడా ఆ డైజెషన్ ప్రాసెస్ అవుతుంది, 7-8 గంటలు అవుతుంది డైజెషన్ ప్రాసెస్. దాని మధ్యలో వాటర్ అవసరం పడుతుంది బాడీకి, అందుకని యూరిన్ రూపంలో మనం లేపుతుంది. యూరిన్ తగ్గేసి పక్కన మళ్ళీ బెడ్ పక్కన నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లు తాగి పడుకున్నామంటే పర్ఫెక్ట్ హెల్త్ మీ సొంతం అవుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉంటాయి. కాన్స్టిపేషన్ అయితే అసలు మర్చిపోవచ్చు మీరు. ఉషోపానం అని చెప్పారు, లేవగానే మళ్ళీ నీళ్ళు తాగుతాం అంటే మనము దినాన్ని లేవగానే నీళ్ళతో మొదలు పెడుతున్నాం, ఎండింగ్ విత్ వాటర్, నీళ్ళ నుంచి నీళ్ళ దాకా మధ్యలో ఉండేదే మన లైఫ్ స్టైల్ అన్నట్టు చెప్తున్నాం. కాబట్టి ఇలా వాటర్ని ప్రాపర్గా తాగి ప్రాపర్గానే యూటిలైజ్ చేసుకోగలిగితే అది దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. మనం తాగేటువంటి వాటర్ని కూడా అది ఏ వాటర్ తాగుతారనేది ఎవరు అవైలబిలిటీని వాళ్ళది, ఎవరి థీరీలు వాళ్ళు ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ద్రవాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునేటువంటి ఫుడ్లో లిక్విడ్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి అన్నం తినే మధ్యలో నీళ్ళు అవసరం పడదు. అన్నంలో కూర కాదు, కూరలో అన్నం తినాలి అని మేము చెప్తాం. బాగా నమిలి తినాలి. మీరు తినేటువంటి ఆహారం కూడా ద్రవం లెక్క కావాలి. అర్థమైందా ఇక్కడ? అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బాగా నమిలి లిక్విడ్ లాగా చేయాలి. సో 36 పళ్ళు మనకు ఉన్నాయి. సో 36 సార్లు ఒక్క పన్నుకు ఒక్కసారైనా నమలాలి కదండి. అలా నమిలి చూడండి, ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నమిలితే లిక్విడ్ లెక్క అవుతుంది. సగం ఇక్కడే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. టైలిన్ ఎంజైమ్ ఉంటుంది, అది కార్బోహైడ్రేట్ డైజెషన్ అక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తుంటుంది. సో దాన్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. అందుకే ఈవెన్ మనం తినేటువంటి ఘన పదార్థాలను కూడా లిక్విడ్గా చేసుకొని తీసుకోగలిగితే దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ అమోఘం. అసలు మీకు ఎటువంటి జబ్బులు రావు. కాబట్టి మిత్రులారా, వాటర్ గురించి ఉన్నటువంటి చిన్న చిన్న సందేహాలని క్లియర్ చేసామని మేము అనుకుంటున్నాము. ఈ మేము చెప్పినటువంటిది ఇవి మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయాలు మీతో షేర్ చేసుకున్నాం. అంతేకాని ఎవరికి అగనిస్ట్ చెప్పడం కాదు, ఎవరికి ప్రో చెప్పడం కాదు, జనరలైజర్గా మేము చేసి చెప్తున్నాం. అంటే నచ్చిన వాళ్ళు ఫాలో కావచ్చు, నచ్చలేని వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం నువ్వు చెప్తే ఇప్పుడు మారాలా అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు హెల్దీగా ఉంటే చాలు సార్, మాకు కావాల్సిందంతే. మీరు ఏదైనా ఫాలో అయ్యి ఇంతకాలం మీ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అయింది అంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాటిని కంటిన్యూ చేయండి. ఎవరు చెప్పినా వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మన ఆశ గుర్తుంది కదా, మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.